కులమతాలకు అతీతంగా అందరిని హక్కును చేర్చుకునే హైదరాబాద్ మగువుల మనసు చురగొండంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. చిన్న పెద్ద తేడా లేకుండా పండగలకు పెళ్లిళ్లకు ఆడపడుచులు మువ్వలు సవ్వడి గాజుల సవ్వడితో సందడి చేస్తారు. ఇక లార్డ్ బజార్లోని గాజుల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. లార్డ్ అంటే ఉర్దూలో గారాబం, ప్రేమ, అనురాగం. తమకిష్టమైన వారిని చిన్నపిల్లలను గారాబం చేసేటప్పుడు లార్డ్ అని సంబోధిస్తారు. లార్డ్ బజార్లోని గాజులు తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడి నుంచి బహుమతులు కొని కానుకలు ఇవ్వడం వల్ల దీనికి ఈ లార్డ్ బజార్ అని పేరొచ్చింది. ఐదో నవాబ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591-92 కాలంలో చారిత్రాత్మకమైన చార్మినార్ను నిర్మించారు. ఆ సమయంలో భాగమతి అనే యువతిని గాఢంగా ప్రేమించిన ఆయన ఆమె పేరుతో భాగ్య నగరాన్ని నిర్మించారు. హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాతి గాంచిన చార్మినార్ను చూడడానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. మగువల మనసు దోచేలా, చూపరులను ఆకట్టుకునేలా గాజుల తలుకు బెలుకులు ప్రతి ఒక్కరిని ఆకర్షింపచేస్తాయి. చార్మినార్లోని గాజులకు పెట్టింది పేరు లార్డ్ బజార్. స్త్రీలు ఎంతో మక్కువతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ తమకు కావలసిన గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఈ గాజులు కేవలం భాగ్యనగర వాసులకే పరిమితం కాకుండా దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలు వారం వర్జ్యం లేకుండా లార్డ్ బజార్కు వచ్చి తమకిష్టమైన గాజులను కొనుగోలు చేస్తుంటారు. కనుక ఈ వ్యాపారం నిరంతరాయంగా కొనసాగుతోంది. చమక్ చమక్ విద్యుత్ దీపాల కాంతులతో ఈ లార్డ్ బజార్ రాత్రి పగలు తేడా లేకుండా ఒకేలా కనిపిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అద్దాల పెట్టెల్లో ఉన్న రంగురంగుల రాళ్ల గాజులు పర్యాటకులు, మహిళల ముఖాలను ప్రతిబింబజేస్తాయి. లార్డ్ బజార్కు వస్తే చాలు, రకరకాల గాజులు కనువిందు చేస్తాయి. అందులో ముఖ్యంగా డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, ఎనామిల్ గాజులు ఉంటాయి. ఐకమత్యానికి మారు పేరైనటువంటి హైదరాబాద్ లో దీనికి సంబంధించి చాలా వరకు ప్రత్యేక గాంచినటువంటి బిజినెస్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి కానీ పేరుగాంచినటువంటి చార్మినార్లో ప్రస్తుతం మనం లార్డ్ బజార్లో ఉన్నాము. లార్డ్ బజార్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది బ్యాంగిల్స్. బ్యాంగిల్స్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా పెళ్లిళ్లకు సంబంధించి ముఖ్యంగా ముఖ్యంగా ఉన్నటువంటి యొక్క 250 నుంచి దాదాపు 5000 ధరకు పలికేటువంటి గాజులు ఇక్కడ మనకు దొరకడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ స్వప్న బ్యాంగిల్ స్టోర్లో ఉన్నాము. ఈ యొక్క స్వప్న బ్యాంగిల్ స్టోర్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా పెళ్లిళ్ళకు కావాల్సినటువంటి ఈ యొక్క గాజులు ఏ విధంగా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి, అదేవిధంగా తక్కువ ధర నుంచి అతి ఎక్కువ ధరకు ప్రజల కస్టమర్లకు ఏ విధంగా అందుబాటులో ఉంటాయనే విషయాలను ఇక్కడ షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ గాజులు ఎన్ని వెరైటీలు ఉన్నాయి, అదేవిధంగా తక్కువ ధర నుంచి అతి ఎక్కువ ధరకు దొరికేటువంటి కస్టమర్లకు సాటిస్ఫాక్షన్గా ఏ విధంగా అనిపిస్తుంది? హలో అండి, నా పేరు సందీప్. మా షాప్ పేరు స్వప్న బ్యాంగిల్స్. గత 75-80 ఇయర్స్ నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాము. ఇక్కడ బేసిక్ వచ్చేసి మీకు 100 రూపీస్ నుంచి మీకు 2000-2500 వర్త్ వరకు మీకు అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ వెరైటీస్ దొరుకుతాయి. రెగ్యులర్ యూస్కి, ఒకేషనల్ యూస్కి, మళ్ళీ బ్రైడల్ వేర్కి, పార్టీ వేర్కి అన్ని కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ మన దొరుకుతాయి. ఏషియా టాప్ మోస్ట్ మార్కెట్ ఇక్కడ హైదరాబాద్ ఇది మనది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఉన్న వీఆర్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ మనది. ఇది ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్ప్రెడ్ అవుతుంది అది మొత్తం. అంటే దాదాపు ఇప్పుడు ఒక కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళ కావచ్చు, అదేవిధంగా రంజాన్, దసరా, సంక్రాంతి ఈ ఫెస్టివల్స్కి అంటే వెరైటీగా మీరు ఏమన్నా ప్రత్యేకంగా గాజులు ప్రిపేర్ చేయించే అవకాశం ఉందా? అవునండి, ఇక్కడ పర్టికులర్ మ్యారేజ్ సీజన్కి ఎక్కువ ప్రిఫరబుల్ ఉంటుందండి ఫెస్టివల్స్ కంటే. మెయిన్ థింగ్ మ్యారేజ్ సీజన్స్కి ఏంటంటే మేము డిఫరెంట్, ఇప్పుడు ఒక రెగ్యులర్ దాంట్లో 6 కలర్స్ చేస్తే మ్యారేజ్ పర్పస్ టైంలో ఆ టైం పీరియడ్ ఆ సీజన్లో లైక్ 12 కలర్స్, 15 షేడ్స్, ఒక్కొక్క రేంజ్లో మనం షేడ్స్ పెంచుతూ ఉంటాం. క్వాంటిటీ కానీ రేంజ్ కానీ ఇంక్రీజ్ చేస్తాం మ్యారేజ్ సీజన్ అంటే. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్వాంటిటీ పెరుగు, ఎవ్రీ డే డిజైన్స్ వస్తుంది. కానీ మేజర్ సేల్ ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్కి ఉంటుందండి మ్యారేజెస్. అండ్ సమ్మర్ టైంలోనేమో టూరిస్ట్ కస్టమర్స్ మనం కవరేజ్ అవుతుంది సందీప్. దాదాపు ఇప్పటి వరకు
గత 10 నెలల నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ అనే డౌన్ లో ఉండడం జరుగుతుంది కానీ ఈ లాక్ డౌన్ తర్వాత కరోనా టీకా రావడంతో చాలా వరకు బిజినెస్లు మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయిన పరిస్థితి కనబడుతుంది అప్పటిలో లాస్ అంటే ఇప్పటి కవర్ చేసుకునే అవకాశం ఏమనే ఉందా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో చాలా డిఫరెన్స్ వచ్చేసిందండి ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ చూస్తే ఇంప్రూవ్మెంట్ జానే ఉంది ఈ మార్కెట్ లో స్పెసిఫిక్ గా ఆన్ అండ్ ఆఫ్ మీకు వీక్లీ ఒక 4 డేస్ అయితే మీకు గ్యారెంటీడ్ గా మంచి రెగ్యులర్ గా కస్టమర్స్ అనేది టచ్ అవుతున్నారు మొత్తం वन टू डेज मेन डिफरस वस्तुएं टूरीस्ट राव मेन टूरीस्ट अने वीकली सेवन डेस्ट थ्री डेस् टूरीस्ट उ रिमेनिंग लोकल मैरेज कस्टमर्स डिस्ट्रिक्ट वस्तुएं सो मेन लास्ट थ्री फोर डेस् वीकली टूरीस्ट लाइक सैटर्डे संडे मेन स्पेशल टूरीस्ट उ टूरीस्ट राव मेन ड्यू टू कोविड कदा अंक इन जर डन जर मार्केट अटे दादापू रंजा संबंधी अदे विधि दसरा संक्रांति सीजन अंटे पर इनकम पर डे एंत उंटुंदी मैक्सिमम अंटे रोटेशनल डे कन्ना रैंडमली लाइक एव्री डे डिपेंड्स एव्री शॉप नी बट उंटदंडी बेसिक वच्चे 25-30,000 नुंची पर डे सेल 1 लाख 1.5 लाख कूडा सेल उंटुंदी पर डे डिपेंड्स ऑन द सेल स्टॉक कस्टमर ईच एंड एव्री शॉप दी डिफरेंट वाला टारगेट उंटुंदी ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అదే విధంగా ఇక్కడ లార్డ్ బజార్ అనగానే ఎక్కువ బ్యాంగిల్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే ఈ బ్యాంగిల్స్ కి యొక్క ప్రత్యేకత ఏంటి మీరు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు ఇది మా గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తుందండి లైక్ థర్డ్ జనరేషన్ నుంచి ఆల్మోస్ట్ 90 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ రన్ చేస్తున్నాం నేను సో 90 ఇయర్స్ అయ్యిందండి మాకు ఈ బిజినెస్ నుంచి ఉండేదానికి మా గ్రాండ్ ఫాదర్ ఎరా నుంచి అప్పటి నుంచి ఉన్నది మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం డ్రెస్ కు మ్యాచ్ అయ్యే విధంగా గాజులు సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్ అభిరుచి మేరకు గాజుల షాప్ యజమానులు చీరలకు మ్యాచ్ అయ్యే విధంగా ముఖ్యంగా పెళ్ళిళ్ళకు కావాల్సిన గాజులను వివిధ రకాల డిజైన్లలో తయారు చేసి విక్రయాలను కొనసాగిస్తున్నారు సినిమా హీరోయిన్ సైతం ఇక్కడికి వచ్చి గాజులను కొనుగోలు చేస్తుంటారు నిజాం కాలం నాటి ఈ లార్డ్ బజార్ తరతరాలుగా భాగ్యనగరం గర్వించదగ్గ రీతిలో ఖ్యాతి గడించింది ఈ బజార్ కి నాటికి నేటికి ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి ఒక్కసారి లార్డ్ బజార్ లో అడుగు పెడితే చాలు గంటల తరబడి చూస్తూ ఉండిపోవాల్సింది మామూలు గాజులు డజన్ 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు లార్డ్ బజార్ లో లభ్యమవుతాయి పెళ్ళిళ్ళ గాజులకైతే చెప్పనక్కర్లేదు కస్టమర్లు ముందుగానే దుకాణదారులకు ఆర్డర్ ఇచ్చి ప్రత్యేకంగా పెళ్లి చీరలకు మ్యాచ్ అయ్యే విధంగా తయారు చేయించుకుంటారు వీటి ధర దాదాపు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఆ పైనే ఉంటుంది అందుకే వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు యువతులు పిల్లలు అని తేడా లేకుండా గాజుల పట్ల మోజు పెంచుకుంటారు మై షాప్ నేమ్ ఇస్ ఖాజా బెంగల్స్ ఇన్ జ్యువెలర్స్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై మై గ్రాండ్ ఫాదర్ సిన్స్ ఇట్ ఇస్ 80 ఇయర్స్ ఓల్డ్ షాప్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1950 సో వి హావ్ మెనీ అండ్ డిఫరెంట్ డిజైన్స్ హియర్ విచ్ అట్రాక్ట్స్ టూరిస్ట్ అండ్ local customers and foreigners so we have special designs on occasions also sankranti ramzan and deepavali so we have different names also we have given designs names also so according to the festival we also customize the items and designs and it depends on the customer which design he want or which color she want or which matching according to the dress if you go on like these items this one is 500 like this okay 500 and like this also 1200 and 800 and this for two piece bangles are there two piece bangles and four piece 12 piece 18 piece 22 piece also it depends on the customer choice లార్డ్ బజార్ దుకాణంలో రోజుకు సగటున 10000 నుంచి 20000 వరకు గాజులు కొనుగోలు జరుగుతుంటాయి ఇక పండుగ వేళల్లో అయితే చెప్పనక్కర్లేదు
ఆదాయం రెట్టింపవుతోంది. ఈ మార్కెట్లు కేవలం పండుగల సందర్భంలోనే కాకుండా వీకెండ్ లో కూడా లార్డ్ బజార్ గాజుల కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇక దసరా రంజాన్ పండుగలకి చెప్పనక్కర్లేదు. వివిధ ఆఫర్లతో లార్డ్ బజార్ లోని గాజుల దుకాణదారులు కొనుగోలుదారులకు మరింత చేరువయ్యే అవకాశం లేకపోలేదు. పండుగలకు పబ్బాలకే కాకుండా పెళ్ళిళ్ళకు పేరంటాలకు ఎంతో అవసరమైనటువంటి గాజులు చార్మినార్ లోని లార్డ్ బజార్ లో మనం చాలా వరకు చూసాము. తక్కువ ధర నుంచి 250 నుంచి దాదాపు 5000 వరకు ఈ యొక్క గాజులు దొరుకుతున్న పరిస్థితి మనకు చార్మినార్ లో ప్రత్యేకంగా లార్డ్ బజార్ లోనే కనబడుతుంది. అదే విధంగా ఎక్కువ రంజాన్ పండుగ కావచ్చు, అదే విధంగా సంక్రాంతి దసరా ఇలాంటి పండుగలకు ఎక్కువ గిరాకీ ఉంటుందని ఈ యొక్క షాప్ ఓనర్లు అయితే తెలియజేయడం జరిగింది. చాలా వరకు కస్టమర్ల రాకతో వారికి ఎంతగానో ఆదాయం లభిస్తుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టూరిజం ప్లేసెస్ కావచ్చు, అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ప్రత్యేకంగా గాజుల కోసం లార్డ్ బజార్ రావడం జరుగుతుందని, అదే విధంగా వారి రాకతో వీరికి షాప్ల ఓనర్లకి చాలా వరకు ఆదాయం అధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్యామ్తో రిపోర్టర్ రాణి, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.